జై ఆదివాసి జై మహిళా శక్తి. ఆదివాసీ ఉద్యమ నేత గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఆదివాసీ జెండా, అందరి ఒకటి జెండా గురించి, ఒకే జెండా, ఒకే నినాదం, ఒకే డిమాండ్, ఒకే నాయకత్వం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, స్వయం బాబురావు గారి నాయకత్వం, స్వయం బాబురావు గారి నాయకత్వం. తర్వాత అదేవిధంగా ఈ యొక్క మన ఐక్యత కమిటీని ఊడాలలో పటేల్ దగ్గర నుంచి మొదలు పెడితే మరి మండలాలు, పట్టణాలు, అదేవిధంగా జిల్లా కమిటీలో ఏ విధంగా వేసుకోవాలి అన్న దానిపైన మరి మన యొక్క మేధావులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు మన అందరితో చర్చించిన తర్వాత స్వయం బాపురావు గారి నిర్ణయం మేరకు మరి మరి కావున ఈ యొక్క దశాశనంలోనే మొత్తం ఆదివాసీ గుడాలలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారి స్వయం బాపురావు దాదా గారి పిలుపు కాబట్టి అందరూ కూడా మరి స్వయం బాపురావు గారి పిలుపు మేరకు అందరూ పనిచేయాలి. ఈ యొక్క ఐక్య వేదికలు కానీ జాకు కానీ ఎక్కడ కూడా లేవు. మనంతా ఒకటే జెండా, ఒకటే నినాదం, ఒకటే డిమాండ్, ఒకే నాయకత్వం. తర్వాత మరి యొక్క ఉద్యమానికి
మరి మనకి చాలా యొక్క మూలధన అవసరమో ఇంతకు ముందులాగా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వచ్చేసుకుంటే మన సమాజానికి చెడ్డ పేరు. ప్రపంచంలో ఒక్క ఆదివాసీ సమాజమే పిచ్చగాలుగా లేరు, మిగిలిన జాతులలో పిచ్చగాళ్ళు కానీ మన సమాజం లేరు, ఏదో కొంతమంది చిల్లర దొంగలు అక్కడక్కడ ఉన్నారు. కాబట్టి మరి అటువంటి జరగకుండా పునరావృతం కాకుండా ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా 2 సంవత్సరాల పాటు 24 నెలలు ప్రతి నెల 500 రూపాయలు ఇచ్చేవారికి మరి యొక్క నేను సైతం అన్న బ్యాచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి స్వయం బాపురావు గారి మరి చేతుల మీదుగా మొదటగా పారా వెంకటేశ్వర గారికి, తర్వాత మరి ఇక్కడ అధ్యక్షురాలు ఇరప అనసూయ మేడం గారికి, తర్వాత డాక్టర్ సప్త అరుణ గారికి, తర్వాత వర్ష లక్ష్మణ్ గారికి, పూలపైన కృష్ణయ్య గారికి. కాబట్టి మిగిలిన అన్ని కూడా ఎవరైతే ఇంతవరకు ఇప్పుడు 200 మంది పైన ఇచ్చారు ఇప్పటికీ వాళ్ళందరూ కూడా అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా డిసెంబర్ 9 కోసం అనేక రకాలుగా మరి ఆ ఉద్యమాన్ని అంచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేయడం జరుగుతున్నది. ఆదివాసి సోదరులారా అక్కలారా, మీరు ఒకటే గమనించాలా, ఒక పక్కనేమో సుప్రీంకోర్టు నడుస్తున్నది, ఆ సుప్రీంకోర్టులో ఖచ్చితంగా మనం ఆదివాసుల పక్షాన తీర్పు రావాలంటే ఆదివాసులందరూ కూడా ఒకతాటి ఉండి పోరాటం చేస్తున్నారు అనే సమాచారం పోయే వరకు మనం పోరాటం చేస్తూనే ఉండాల. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆదివాసులకు జరుగుతున్న అన్యాయం గురించి గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేసినా కూడా ఆ పోరాట నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళను చాలామందిని జైళ్ళలోకి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందే తప్ప ఆదివాసులకు అన్యాయం జరుగుతున్న ఆ అన్యాయాన్ని గుర్తించలేదు. కాబట్టి మనం తప్పనిసరిగా మాకు అన్యాయం జరుగుతుందన్న విధంగా మరి భారత ప్రభుత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం తప్పనిసరిగా ఏదైతే మన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కారం చేయాలని మరి ఆ సమస్యల్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారికి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా మనమందరం కూడా డిసెంబర్ 9న అందరు కంది రావాలని మరొకసారి అందరికి కూడా విజ్ఞప్తి చేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ మన ఆదివాసీ ఎమ్మెల్యేలో మరి గత ఎన్నికల్లో మా 6 గురము కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. 6 గురులలో మరి 5 గురు గెలవడం జరిగింది. అందులో నేను ఒక్కనే ఓడిపోవడం జరిగింది. అయినా ఆదివాసుల కోసం అన్యాయం అవుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసి గెలవడం జరిగింది. ఇదంతా ఆదివాసులు ఒక్కటి కావడం వల్లనే నా గెలుపు సాధ్యమైంది తప్ప వేరేది కాదు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ వీరయ్య ఎమ్మెల్యే గారు కూడా కలిసిందంటే ఆదివాసులందరూ ఏకమైనారు కాబట్టి వాళ్ళు గెలవడం జరిగింది. వారు కూడా ఆదివాసి పక్షాన నిలబడడం చాలా గొప్ప విషయం. వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళు మా ఆది ఉద్యమానికి మద్దతుకు తెలపడం అన్ని విధాలుగా సహకారం చేస్తామనేది చాలా గొప్ప విషయం. కాబట్టి పెద్దన పాత్రగా వీరయ్య ఎమ్మెల్యే గారు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సీతక్క ఉన్నది, ఆమె కూడా ఆదివాసి అక్కగా మరి ఉద్యమాన్ని ఎల్లప్పుడూ అప్పటికప్పుడు మాట్లాడుతూ మీ ఉద్యమాన్ని ముందుకు కొనసాగాల, మీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాం అనే విధంగా మరి సీతక్క గారు గతంలో కూడా మరి సభలలో వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ ఇంక ఇద్దరు దొంగలు ఉన్నారు, ఆదివాసి దొంగలు. ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే మన ఆదివాసుల ఓట్లతోటి కొలిసి ఇవాళ ఆదివాసి మీటింగ్ ఉంటే ఆదివాసి మీటింగ్లో పోవద్దని చెప్తున్నారు. కాబట్టి వీళ్లకు వచ్చే ఎన్నికల్లో వీళ్ళకి డిపాజిట్ లేకుండా చేసే బాధ్యత ఆదివాసులది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటింటికి అవసరం అనుకుంటే ఇంటింటికి రూపాయి కాదు 100 రూపాయలు జమ చేసినా ఈ ఇద్దరు ఎమ్మెల్యేని ఓడించవలసిన బాధ్యత ఆదివాసుల మీద ఉన్నది. ఇవాళ కేసీఆర్కు కుమ్మకై
KSR ku kumbagai, Adivasi Udyamanni, Anchi Veyadaniki, Oka Pakkana Soyam Bapurao, Anni Sanghalanu Ekam Chestu, Anni Sanghalanu Ekam Chestu Pothe, Veellidaru Kalisi, Mana Adram Sakku, Mana Rega Kantra Iddaru Kalisi, Edaithe Udyamam Unnado, Ee Udyamanni, Anchi Veyadaniki Prayatnam Chestunnaru Kabatti, Meeru Edo Kavalanukunnaro, మీకు ఎంత డబ్బులు కావాలనుకున్నారో ఆ డబ్బులు తీసుకున్నారు. మళ్ళీ ఆదివాసుల ఆటలతోటి మీరు ఎందుకు ఆట చేస్తున్నారు? కాబట్టి మీరు వెంటనే మీ వైఖరి మారకపోతే తగిన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మొన్న ఆద్రం సక్కు గారు మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఏం మాట్లాడినంటే అందులో ఏమి పసరు లేదు, కానీ వానకు సంబంధించిన చెంచగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చెంచగాళ్ళు ఇంకో పులి వెళ్ళింది. అరే పులి ఇంకో పులి ఆడికి వెళ్తుంది, అది పిల్లి కాబట్టి మొత్తం కేసారు ఏ విధంగా మాట్లాడమంటే ఆ విధంగా మాట్లాడడం జరిగింది. నిజంగా ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినాము కేవలం టిఆర్ఎస్ పార్టీ రాసిచ్చి మన ఉద్యమాన్ని అణచివేయడానికి మాట్లాడిపించింది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్త ఉండాలా, జాగ్రత్త గమనిస్తూ ఉండాలా రాజకీయాలలో కూడా. కాబట్టి లేకుంటే ఆదివాసి ఉద్యమాన్ని గతంలో ఏ విధంగా అయితే అణచివేసినారో అదేవిధంగా మళ్ళీ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లంబడోళ్ళు సోయం బాబురావును చంపుతామన్నా సోయం బాబురావు భయపడకుండా ఆదివాసులను చైతన్యం చేస్తూనే పోతాడు తప్ప లంబడుల మాటలకు భయపడే వారు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. లంబాల సోదరులకు మరొక విజ్ఞప్తి చేసి చెప్పడం జరుగుతుంది. మీకేమైనా నష్టమైతే, మీకేమైనా అన్యాయం అయితే మీరు ప్రభుత్వంతో పోరాటం చేయండి, కానీ మాకు అన్యాయం జరుగుతున్నది, మా పోరాటానికి మీరు మద్దతు ఇవ్వకుండా పర్వాలేదు, కానీ మా పోరాటాన్ని ఆపొద్దని కూడా ఈ సందర్భంగా లంబాడి సోదరులకు హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే లంబాడి సోదరులు కూడా వాళ్ళ అవాకృతి వాకులు మాటలు వెంటనే మాలుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ ఆదివాసి ప్రాంతాలలో మరి పోడు వేసే చేసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము ముందుకు లేకుండే ఆదివాసులందరినీ కూడా పోడు వేసం చేసుకున్న భూముల నుంచి అందరినీ కూడా వెళ్ళ అడవి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ స్వయం బాబురావు పార్లమెంట్లో ఉండడం వలన గెలవలంగా పార్లమెంట్లో మాట్లాడి తెలంగాణలో ఆదివాసులకు అక్కడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులకు అన్యాయం చేయడానికి చూస్తుంది, కాబట్టి ఆదివాసులను ఆదుకోవాలని మేము పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత పార్లమెంట్ నుంచి నోటీసులు రావంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం తూకం నుంచి ఆదివాసుల పోడు వ్యవసాయం చేసుకున్న భూముల జోలికి పోలేదు. కాబట్టి మనమందరం ఏకమైతే ఏదన్నా చేయగలుగుతాం, లేకుంటే మనం ఏకంగా ఒకటి కాకపోతే మనల్ని ఇబ్బంది చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ ఆదివాసుల లంబాల సమస్యను పరిష్కారం చేస్తానంటే ఎందుకు అంటున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఇవాళ సుప్రీంకోర్టులో కేసు వేయడం వలన సుప్రీంకోర్టు 4 వారాల లోపలనే ఖచ్చితంగా మీరు సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపితే ఈ నోటీసులను ఇవ్వద్దు, ఏ విధంగా డైవర్ట్ చేయాలంటే దీన్ని స్వయం బాబురావును ఎట్టి పరిస్థితులు భయపెట్టాలన్న ఆలోచనతోటి మొన్న 2 రోజులు మరి నన్ను స్వయం బాబురావు రౌజు అరెస్ట్ చేయడం జరిగింది. అయినా నేను భయపడకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివాసులకు న్యాయం జరిగే వరకు స్వయం బాబురావు పోరాటం చేస్తూనే ఉంటాడు, సత్యదాకా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా 1976లో ఎవరైతే అక్రమంగా ఎస్టీలో కలపబడ్డారో, ఎస్టీలో అక్రమంగా అనుభవిస్తున్నారో, లంబాడి సోదరులు ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు సోయం బాబురావు పోరాటం చేస్తూనే ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. ఏది ఏమైనా నాకు మీ అండ ఉన్నది కాబట్టి నేను మొట్టమొదటిసారి పార్లమెంట్లో లంబాడులను ఏ విధంగా పార్లమెంట్లో కలిపినారా, కలిపితే దాని ఆధారం నాకు ఇవ్వాలని కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. కాబట్టి పార్లమెంట్లో కూడా ఇలాంటి ఆధారాలు దొరకకపోవచ్చు అని నాకు సమాచారం ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ నడిచేటప్పుడు నేను ప్రతిరోజు 1 గంట సమయము ఏదైతే పార్లమెంట్ లైబ్రరీలో కూర్చొని వాళ్ళ ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళని ఏ విధంగా కలిపినారా కలపలేదు అనేది మొత్తం వాళ్ళు లైబ్రరీలో చదివితే ఆ లైబ్రరీ వాళ్ళు అంటారు కదా, అరే
ఈ మీరు కొత్త విషయం పట్టుకున్నారు, ఇందులో ఏమీ లేదు, తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారనే విధంగా మరి వాళ్ళందరూ కూడా మాకు మాట్లాడడం జరుగుతున్నది. కాబట్టి బీజేపీ పార్టీ కూడా నేను మొదలే చెప్పడం జరిగింది, మీరు లంబడోలు తీస్తానంటేనే బీజేపీ పార్టీ టికెట్ తీసుకుంటాం లేకుంటే లేదు అని చెప్పడం జరిగింది. అందువలనే వాళ్ళు ఒప్పడం వలనే స్వయం బాబురావు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది తప్ప మామూలుగా చేరలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా బీజేపీ పార్టీ ఆదివాసులను ఖచ్చితంగా న్యాయం చేసి న్యాయం చేస్తానని నమ్మకం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి పోయే వరకు మనం పోరాటం చేస్తూనే ఉండాలా. తప్పనిసరిగా రామకృష్ణ గారు తన ఏదైతే ఉద్యోగాన్ని కూడా కొన్ని రోజులు సెలవు పెట్టి ఖచ్చితంగా గ్రామం గ్రామంలో తిరిగి మరి చైతన్యం చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా రామకృష్ణ బాటలో నడవాలా, వాళ్ళని మేము రోజు మాట్లాడుతూనే ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా చైతన్య గ్రామాలలో చైతన్య పరుస్తూ మన ఆదివాసి కూడళ్ళను అందరినీ కూడా మరి ఢిల్లీ వైపు కదిలే విధంగా చూడాలి. ఇప్పటికే రామకృష్ణ గారు మాట్లాడితే ఇప్పటికే ఇంప్లాయీస్ ఒక రెండు ఫ్లైట్లు మేము బుక్ చేయడం జరిగింది సార్ అని చెప్తే, ఇంతకంటే మనం ఆదివాసులం మరి వాళ్ళ ఫ్లైట్లతోటి మనం మీటింగ్కి పోతున్నామంటే ఇది చాలా మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయము. ఇవాళ ట్రైన్లు ఎక్కడికక్కడ ట్రైన్లన్నీ కూడా 9 ఢిల్లీకి పోయే ట్రైన్లన్నీ కూడా ఇప్పటికే ఫుల్లు కావడం జరిగింది. కాబట్టి ఇంకో విషయం కూడా మనం గమనించాలా, లంబాడి సోదరులు 9 డిసెంబర్ను అడ్డు ఏదైతే పేరు దాన్ని డిసెంబర్ 9 అడ్డుకోవడానికి అనేక రకాల నిర్ణయాలు తీసుకొని మరి వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడం జరుగుతుంది. కాబట్టి మనం ఎవరం కూడా టెంప్ట్ కాకుండా డిసెంబర్ 9 వరకు మనం ప్రశాంతంగా ఉండి మన ఫోకస్ అంతా కూడా డిసెంబర్ 9 మీద ఉండాలా. డిసెంబర్ 9 ఏదైతే సక్సెస్ అయిన తర్వాత వీళ్ళ సంగతి మళ్ళీ చూసుకుందాం. కానీ ఇప్పుడు అనవసరంగా మనము వాట్సాప్లలో దాని మీద దీని మీద కామెంట్స్ చేసి ఆ విషయము డైవర్ట్ అయ్యి మళ్ళీ అసలపూర్ సంఘటన అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి డిసెంబర్ 9 వరకు అలాంటిది ఏమి చేయకుండా మనం ప్రశాంతంగా ఉండి మనం ఉద్యమాన్ని ఢిల్లీ వరకు చేరే విధంగా ప్రయత్నం చేద్దామని కూడా మిమ్మల్ని కోరడం జరుగుతున్నది. అదేవిధంగా లంబాడి సోదరులు కూడా మన ఢిల్లీ ప్రోగ్రామ్ను ఫెయిల్ చేయడానికి వాళ్ళు ఢిల్లీకి రాకుండా కూడా 5,000 రూపాయలు ఖర్చు పెట్టి 500 కదా టికెట్ అన్న ఉద్దేశంతో వాళ్ళు మొదలే బుక్ చేసుకుని మరి ఆ సీట్లన్నీ కూడా బుక్ చేసుకొని మనల్ని పోనీయకుండా చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా ఒకటి కావాలా. మొన్ననే మేము బీజేపీ పార్టీ వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది, మేము ఆదివాసులం మీటింగ్ పెడుతున్నాం, మాకు ఒక 5 ట్రైన్లు కావాలంటే తప్పనిసరిగా సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ మీ వైపే ఉంటుంది. ఖచ్చితంగా ఇంకోసారి మళ్ళీ కూడా ప్రధానమంత్రి తోటి అమిత్ షా గారితోటి మళ్ళొకసారి మాట్లాడి ఖచ్చితంగా అన్ని వ్యవస్థలు కూడా అన్ని దాటి కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మీ భవిష్యత్ కోసం మీకోసం పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు హాలిడేస్, కాబట్టి హాలిడేస్లో ప్రతి ఒక్క విద్యార్థులను చైతన్య పరుస్తూ మీరందరూ కూడా కూలీ నాలుగు చేసుకొని ఢిల్లీకు కదిలేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలని అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వీరమ్మ కత్తి వీరమల్ల గారికి, వేదిక నుండి పెద్దలకు, అదేవిధంగా సభకు వచ్చినటువంటి పెద్దలు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, మహిళలు, మరి అందరికి కూడా పేరు పేరున ఆదివాసీ ఉద్యమ అభినందనలు. ముఖ్యంగా మరి ఏదైతే ఇచ్చిన మాట తప్పడు అన్న ఏదైతే ఉన్నదో ఆ మాటకు కట్టుబడి స్వయం బాబురావు దాదా గారు మరి హైదరాబాద్లో రైల్వే కమిటీ సమావేశం ఉన్నా సరే ఆ యొక్క పనిని త్వరగా ముగించుకొని మరి అక్కడి నుంచి ఇక్కడ రావడం వల్ల చాలా దూర ప్రయాణం చేయడం వల్ల మరి లేట్ అయింది. మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా తొమ్మిది చెలో ఢిల్లీలో పెద్ద ఎత్తున లక్షలాది మంది ఆదివాసులతోటి ఒక్క తెలంగాణ కాకుండా పక్కన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ దేశంలోని
మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసులంతా కూడా 9వ తారీఖు పెద్ద ఎత్తున అక్కడికి తరలివెళ్ళడం జరుగుతుంది. కావున భద్రాచలం ఏజెన్సీలో మరి ఎవరైతే మరి పాత వ్యక్తులు పాత సంఘాల నాయకులు ఇప్పుడు కూడా మేమే ఈ భద్రాచలం ఏజెన్సీలో కింగులు అనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ముసలి వృత్త కుంట నక్కలు మరి వాళ్ళు నిన్ననే చూస్తాము మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ఆదివాసి తెగల జాయింట్ చైర్మన్ జాయింట్ చైర్మన్ సోయం బాపురావు గారి ఆధ్వర్యంలో మరి అందరం కూడా సంఘాలకు మరి ఉద్యోగ సంఘాలకు అన్నిటికి అతీతంగా అందరం కూడా 9 తెగలు ఏకమై పోవాలని అనుకుంటుంటే నిన్ననే వాళ్ళు ఏం చేశారంటే చెలో ఢిల్లీకి ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు ఆదివాసి ఐక్య వేదిక. ఆ ఐక్య వేదిక పెట్టుకొని మళ్ళీ చందాలకు తెగబడాలి. చందాలు తెలుసు కదా, చందాలు ఎవరు చేస్తారు? చందాలు వాళ్ళ టీం సభ్యులు. కాబట్టి భద్రాద్రి ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసికి కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలోని 9 తెగల ఆదివాసి తెలియజేసిందంటే ఇటువంటి చందాలు వసూలు చేసినటువంటి చిల్లర దొంగలను ఎక్కడకక్కడ కట్టడి చేయాలి. వాళ్ళని అవసరమైతే ఆ యొక్క వృద్ధ జంబుకాల్ని ఇక్కడేమో ఈ వృద్ధ జంబుకాలు ఐక్య వేదిక ఒక పక్కన వరంగల్లోనేమో మొన్ననే జాకేశ్వరు జాక్ ఎన్నున్నాయి అంటే ఆదివాసి తెగలలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు మొత్తం ఉన్నాయి. ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే మరి వాటి కూడా ఇంకో సంఘం ఇంకో జాకేస్తున్న వాళ్ళు కొంతమంది తిరిగారు. కానీ ఈ జాకుల వల్ల ఈ యొక్క వృద్ధ జంబూకాల ఐక్య వేదికల వల్ల ఒరిగేది ఏమీ లేదన్న విషయము మీ అందరికీ తెలుసు. దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీకు వాస్తవం ఏంటి తెలుసు. తుడుంతెప్ప రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబురావు దాదాగారి పిలుపు ఏదైతే ఉందో 2 సంవత్సరాల కింద సోయం బాబురావు దాదాగారి మరి యొక్క పోరాటంలో పిలుపు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ప్రజా పోరాటం 9 డిసెంబర్ 2017 సరూర్ నగర్లో లక్షాది కళ్ళు పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆదివాసి ఉద్యోగులు ఏఈడబ్ల్యూసీ అన్ని డిపార్ట్మెంట్ దగ్గర ఉండే ఏఈడబ్ల్యూసీ రిటైర్డ్ ఉద్యోగులు కలిగినటువంటి ఆధార్ సొసైటీ మరి అందరూ కలిసి సుప్రీంకోర్టులో న్యాయపాలన చేయడం వల్లనే 5వ తారీఖున విచారణ రాబోతుంది. అదేవిధంగా మన ఉద్యమ నేత పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి చట్టసభలోనే ఈ యొక్క లంబాడి అంశాన్ని ప్రస్తావించడంతో రాజకీయ పోరాటం మొదలైంది. దానికి ఉదాహరణ మొన్న కొత్తగూడెంలో గుమ్మ నర్సయ్య గారు, చందా లింగయ్య గారు, అదేవిధంగా కుంద ధర్మ గారు అక్కడ రావడం జరిగింది. నర్సంపేటలో దంసర్ సీతక్క రావడం జరిగింది. మరి ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే ఉదయం వీరయ్య గారు, మాజీ ఎమ్మెల్యే పుణ్య సత్యవారు రావడం జరిగింది. కొద్ది రోజుల్లోనే మీరు ఒక్కసారి ఆ యొక్క ఫ్లెక్స్ చూడండి, అటు ఎలా వెలిగిపోతుంది ఎమ్మెల్యేలు, ఇటు ఎలా వెలిగిపోతున్న మాజీ ఎమ్మెల్యేలు. మొత్తం కూడా డిసెంబర్ 9 నాటికి ఆ విధంగా ఒక వేదిక మీద కనుక రాజకీయ నాయకులు రాకపోతే ఆదివాసీ సమాజం చేత మొత్తం కూడా తిరస్కరించబడతారు. వాస్తవా కాదా? మనం ఎన్నుకున్న నాయకులు, మన చేత ఓట్లేసుకున్న నాయకులు మన జాతి కోసం, జాతి ప్రయోజనం కోసం, జాతి చైతన్యం కోసం, జాతి అస్తిత్వం కోసం ఒక వేదిక మీద కనుక రాకపోతే రానున్న రోజుల్లో ఆదివాసి 9 తెగల సమాజం మొత్తం కూడా వాళ్ళని ప్రశ్నిస్తుంది, వాళ్ళని ఎక్కడెక్కడ నిలదీయడం జరుగుతుంది. ఇది నేను చెప్పేది కాదు, సమాజం మీ అందరూ కూడా చేస్తారా లేదా? చేస్తారా లేరా? ప్రశ్నిస్తారా ప్రశ్నించరా? అది ఎవరైనా కావచ్చు, ఇవాళ వచ్చిన సభ్యులు కావచ్చు, రాని సభ్యులు కావచ్చు. స్వయం దాదా గారు ఒకటి చెప్పిండు, 2 నెలల సమయం ఇస్తున్నాము, అన్ని సంఘాల వాళ్ళు కలిసి రావాలి, అన్ని రాజకీయ నాయకులు ఒక వేదిక మీద రావాలి, 2 నెలల సమయం అన్నారు. దాంట్లో ఆల్రెడీ 1 నెల అయిపోయింది, ఇంకొక నెల మిగిలింది. ఈ నెలలో కనుక రాకపోతే ఆదివాసి సమాజం ఏం చేయాలో అది మీరు నిర్ణయించుకోండి. కావున ఇటువంటి చందాలు వసూలు చేసేవారిని, ఈ జాకుల పేరుతో జనాలు మోసం చేసేవారిని వారిని పూర్తిగా కూడా ఏ గ్రామంలో ఆ గ్రామంలో నిలదీయండి. చెలో ఢిల్లీకి ఎవరు ఊహించని రీతిలో చరిత్రలో ఇంతవరకు కూడా ఎవరు ఏ పార్టీకు నిర్వహించిన రీతిలో చెలో ఢిల్లీకి పెద్ద ఎత్తున రైళ్ళు, ఒక పక్కన కొంతమంది ఆదిలాబాద్ నుంచి బస్సులు మరి మ్యాజిక్లు గీజిక్లు ఇటువంటివి వేసుకొని అవుతున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారి ఏ పార్టీ కూడా తీసుకెళ్లలేదు ఒక విమానం, పూర్తి ఆదివాసితో కూడిన విమానం
హైదరాబాద్ శంషాబాద్ నుంచి న్యూఢిల్లీ ఎగరబోతుంది. ఇంతవరకు కూడా ఏ పార్టీ కూడా ఒక సమస్య కోసం ఒక విమానాన్ని మరి ఎగరవేసింది లేదు. ఆదివాసులే ఇది చేసేది. ఆదివాసుల శక్తి ఏందన్నది ప్రపంచాన్ని గడగడలాంటి బ్రిటిష్ పాలకు తెలుసు, తర్వాత ఈ యొక్క నిజాం రాజుకు తెలుసు, అంతకు పూర్వమే కాకతీయులకు తెలుసు, ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా తెలుసుకోబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా దొంగ పోలీసులు ఇంటెలిజెన్స్ పేరుతో మహిళలకు ఫోన్ చేయటం, కొంతమంది ఉద్యోగ నాయకులకు ఫోన్ చేయటం గత 2 రోజులు సాగుతుంది. అదేవిధంగా ఇక్కడికి సభకు వస్తే మహిళలు ఫోటో తీయడానికి కొంతమంది లంబాడి పిల్లలు ఇద్దరు ముగ్గురు రావడం జరిగింది, అవునా కాదా? ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు. భద్రాచలం ఏజెన్సీ గట్ట మీద లంబవాడు ఉంటాడు, వాడు వానికి ఎంత ధైర్యం ఉంటే ఇక్కడ వచ్చి ఫోటోలు తీయాలి వాళ్ళు? వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఆదివాసీ మహిళలకి ఫోన్ చేయాలి వాళ్ళు? మనం గనక తిరగబడితే ఎవరైనా సరే ఆదివాసీ ఆగ్రహానికి గురి కాక తప్పదు. కావున సమయభావంలో మీరందరూ కూడా ఒక తాటిపై రావాలని, స్వయం దాదా గారి నాయకత్వంలో మనం ముందుకెళ్లాలని, అదేవిధంగా కలిసి వచ్చే రాజకీయ నాయకులు మరి పొదేవరే గారు, ముందు సత్యవారి గారు, అదేవిధంగా దంచర్ సీతక్ గారు, గుమ్మన్ నర్సయ్య గారు, ఇంకెవరన్నా మిగిలింటే తొందరలోనే రావాలి. వారందరి నాయకత్వంలో వారి వెనక రిటైర్డ్ ఉద్యోగస్తులు, వారి వెనక ఉద్యోగస్తులు, సంఘాల సభ్యులు, మహిళలు, పిల్లలు మొత్తం కూడా లక్షలాదిగా చెలో ఢిల్లీ వెళ్ళాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై ఆదివాసీ, జై కోయత్తూర్, జై గొండ్వాన. రాబోయే రోజుల్లో ఒక ఆదిలాబాద్ ఎంపీ బాబురావు గారే కాదు, రాబోయే రోజుల్లో మన మానకోటలో కూడా మన ఆదివాసీ మహిళా శక్తి మన జెండా ఎగరబోతుందని ఎంతగానో రుజువు చేశారు. మీ మాటల ద్వారా చూసినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరేదైతే కళ్ళలు కంటున్నారో బాబురావు గారు లాంటి మళ్ళీ అట్లాంటి మంచి వాతావరణంలో మీరు కోరుకున్నట్లుగా ఇక్కడ ఎంపీని కూడా భవిష్యత్తులో గెలిపించుకొని ఈరోజు మన బాబురావు గారు కొద్ది క్షణాల్లో, అర్ధగంట అన్నారు ఇందాకే, కొద్ది క్షణాల్లో మన ముందుకు రాబోతూ ఉన్నారు. మనం ఇక్కడ ఏదైతే మనం చెప్తామో ఆయన మన ద్వారా ఇప్పటికే గెలిచి 4 నెలల నుంచి అన్ని ప్రాంతాలు తిరుగుతూ మన ఆదివాసీ శక్తిని, ఉద్యోగం, మన పిల్లల భవిష్యత్తు, అదేవిధంగా విద్య, అలాగే 7 దశాబ్దాలు అంటే 70 సంవత్సరాలు అయింది మనకి రిజర్వేషన్ కల్పించి. మరి రిజర్వేషన్ కల్పించినప్పటి నుంచి ఈ రోజుకి మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం సదస్సులు పెడతా ఉన్నాం. మనం ఒక మన పిల్లలకు అన్యాయం జరగబోతా ఉంది కాబట్టి మనం ఈ సదస్సులు పెడతా ఉన్నాం. మరి లంబాడీస్కి ఏం అన్యాయం జరిగింది ఒక్కసారి ఆలోచించండి. 1976 తర్వాత ఎస్టీలు గుర్తించారు. మరి 2014 నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే భద్రాచలం, అలాగే వరంగల్ ఏజెన్సీ డిఎస్సీలో వాళ్ళకి ఏజెన్సీ సర్టిఫికెట్స్ వచ్చినాయి. ఆ రోజుల్లో పెద్ద ఎత్తున మేమంతా మంత్రులందరి దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్ళి వాటిని వెంటనే ఆపించడం జరిగింది. ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ ఉండంగా పిఓగా, అలాగే జిల్లా కలెక్టర్ వరంగల్ కూడా మాట్లాడించి సిద్ధార్థ జైన్ కలెక్టర్ ఉండగా ఏజెన్సీ డిఎస్సీని ఆపించాం. మరి వాళ్ళకి ఎలా వచ్చింది ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలి. ఇవాళ మందా కృష్ణమాదిగా కుల సంఘం మీటింగ్ పెడతా ఉన్నాడు, వాళ్ళని ఎక్కడ అడ్డుకోవట్లే పోలీసు, ఏ ఇంటెలిజెన్సీ వాళ్ళు అడ్డుకోవట్లే. మరి మాల మహానాడులు పెడతా ఉన్నారు, ఎక్కడ నిర్బంధాలు లేవు, అడ్డువేసే ప్రయత్నాలు లేవు. మరి బీసీ సంఘాలు, కాపు సంఘాలు, కమ్మ సంఘాలు, అన్ని కుల సంఘాలు మనం పెట్టిన వెంటనే లంబాడీలు కూడా మీటింగ్ పెడుతున్నారు, వాళ్ళకేమి వార్నింగ్ లేవు, ఏ ఇంటెలిజెన్సీ లేదు. మనకి మాత్రం మన ఎంపీ గారు ఈరోజు హైదరాబాద్ మీటింగ్ వల్లే లేట్ అయిందని మీరు అనుకుంటున్నారు, కానీ అటు వెళ్తే తేకులపల్లిలు అడ్డుకుంటారు, లంబాడీస్ గొడవలు అయిపోతాయి. కాబట్టి మీరు చుట్టూ తిరిగి కంపం చుట్టూ రండి అని చెప్పి కంపం చుట్టూ తిప్పి పంపిస్తున్నారు, లేకపోతే 4 గంటలకల్లా మన దగ్గరికి రావాలి. అలాగే ఈరోజు మనం ఈ సదస్సు పెట్టుకొని మీటింగ్ జరుగుతూ ఉంటే భద్రాచలం బ్రిడ్జి నుంచి ర్యాలీ తీస్తారేమో, అక్కడ గొడవలు అయిపోతాయి. లంబాడీలు ఇక్కడ కూడా ఉన్నారట. ఎక్కడ ఉన్నారండి లంబాడీలు? మనం లంబాడీలకు వ్యతిరేకమా? 76 నుంచి కలిసిలేమా? ఇవాళ అన్నదమ్ములు గొడవ వస్తే సొంత ఒక్కే కుటుంబంలో అన్నదమ్ములు గొడవ వచ్చింది అనుకోండి, ఆస్తి తగాల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి,
వాళ్ళకి వచ్చిన ఓటర్లో కానివ్వండి, ఏదన్నా చిన్న గొడవ వచ్చినా కోర్టుకు వెళ్ళట్లేదా, లేదా ఇంకా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళట్లేదా? వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు, ఒకే కుటుంబాల గొడవలు వస్తాయి. అలాంటిది ఎక్కడో వలస వాదులు తీసుకొచ్చి మన దగ్గర ఎస్టీలకు కలిపితే ఇవాళ మనకు అన్యాయం జరిగితే మనం మాట్లాడుతున్నాం తప్ప లంబాడీలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే మనకు అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. 2014 ఏజెన్సీ డిఎస్సీలు అన్యాయం జరిగింది, ఫారెస్ట్ ఉద్యోగాలు అన్యాయం జరిగింది. ఇవే కాకుండా ఇప్పుడు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్, ఇవాళ విద్య ఉద్యోగం రాజకీయం అన్నారు. రాజకీయాల తర్వాత ముందు ఇలాంటి ఉద్యమాలు చేసి మనం ఎప్పుడో అడవి తల్లి ముద్దు బిడ్డలుగా పోడుగొట్టుకొని అడవి తల్లిని నమ్ముకొని సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఇవాళ మన చెట్టు పుట్ట, ఇవాళ చెట్టు పుట్ట దేవతలని గుళ్ళు గోపురాలకు వెళ్ళే ఓపిక లేక తీరిక లేక ఒకవేళ తిరుపతి వెళ్ళాలన్నా మన ఆదివాసులు ఎక్కువగా వెళ్ళలేరు. ఎందుకంటే సార్జీలు ఉండవు, ఆ రోజుకు కుటుంబానికే సరిపోతుంది ఆర్థిక పరిస్థితులు. కాబట్టి మన ఇంట్లో ఉండే ఒక చెట్టుకి కొంచెం పసుపు కుంకం రాసి ఈమె సమ్మక్క సర్లమ్మ, ఈమె మన వనదేవత అని చెప్పేసి మనం కొబ్బరికాయ కొడతాం. లేదా మన ఇంట్లో పసుపు కుంకం రాసి ఈమె మా ముత్తాలమ్మ, లేదా ఈమె మన చీకటి దేవత అని మనం కొబ్బరికాయ కొట్టి ఆ రోజు పండుగ చేసుకుంటాం. మరి మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. అట్టడుగు వర్గాలుగా అడవిలో ఉండే జీవాలకు మనకి తేడా లేకుండా పోతుందని ఇవాళ ప్రభుత్వం 7 దశాబ్దాల క్రితం మనకి రిజర్వేషన్ కల్పిస్తే వీళ్ళు మధ్యలో వచ్చి గుంట నక్కల్లాగా మనకు వచ్చే ఫారెస్ట్ ఉద్యోగాలు కొట్టుకుపోతారు. మనకు పిల్లల భవిష్యత్తు అంతా ఇంకా వెనక నెట్టబడుతుంది. ప్రభుత్వాలేమో చాలా గొప్పగా, ఇంకేముంది ఆదివాసీలు చాలా గొప్పగా రిజర్వేషన్ కల్పించాం, ఇంత శాతం లేడీస్ రిజర్వేషను, వికలాంగుల రిజర్వేషను, ఇంకేముంది హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నారు, ఎక్కడున్నారు ఒక్కసారి చూపించండి. ఇవాళ మనం ఉన్నాం ఎక్కడో ఎందుకు, మన ఆదివాసీ ప్రాంతం ప్రపంచం మొత్తంలో మన భారతదేశంలో చూసుకుంటే 104 మిలియన్లు ఉన్నాం. అందులో 8.6% మన ఆదివాసీలు ఉన్నాం, వాళ్ళు లేరు. అలాగే మన ఉమ్మడి రాష్ట్రాలు పక్కన ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల్లో చూసుకుంటే 6.5గా ఉన్నాం. మరి మనం ఎక్కువ ఉన్నాం, వాళ్ళు ఎక్కువ ఉన్నారా? మనం ఎక్కువ శాతం ఉన్నాం. వాళ్ళ కన్నా ముందు పుట్టాం, చెట్టును నమ్ముకున్నాం, పుట్టను నమ్ముకున్నాం, ఇవాళ పోడు కొట్టాం. ఆ పోడులు ఇవాళ పట్టాలు రాక ఇవాళ వాళ్ళ పోడు భూముల్లో వాళ్ళ కూలీలుగా ఉండి ఫారెస్ట్రాలతో కేసులు పెట్టించుకొని ఇవాళ వాళ్ళు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ బతుకుతూ ఉంటే ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్రంలో పోడు భూములు పట్టాలు ఇచ్చేస్తామన్నారు. మన భద్రాచలం నియోజకవర్గం నుండి ములుగు నియోజకవర్గం వరకు చూడండి, అంతా ఆదివాసీలే. 470,000 కొత్తగా చేరిన వాళ్ళతో వాళ్ళు ఎంతమంది, 265 చిల్లర ఉన్నారు. ఇవాళ మనకెన్ని పట్టాలు వచ్చినాయి, వాళ్ళకి ఎన్ని పట్టాలు వచ్చినాయి, ప్రభుత్వం లెక్కలు తీయమనండి. మరి మన పట్టా భూములు అన్నిటికీ ఇవాళ మనం చేసినటువంటి పొడి భూములకు పట్టాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చామని చెప్పింది. కానీ మేము చెర్ల, వాజాడు, వెంకటాపురం అన్ని మండలాలు ఎంక్వైరీ చేస్తే ఎక్కడ ఇవ్వలేదు. అంటే ఇవాళ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 7 దశాబ్దాలుగా రిజర్వేషన్లు ప్రతి చోట చూస్తే సీఎం నుంచి పై వరకు, కేంద్ర మంత్రి వరకు కూడా. మనం ఎందుకంటే ఆదివాసీలం కాబట్టి గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకున్న రిజర్వేషన్లో మనం ఎంత బాగుపడ్డాం, మన జాతి ఎంత బాగుపడింది. ఇంకా రకరకాల పిట్టల్లాగా ఇవాళ జబ్బులు వచ్చి పిట్టల్లాగా అందరు రాలిపోతూ ఉంటే హెల్త్ క్యాంపులు లేవు. ఇవాళ ఇంకా నిరక్షరాస్యత ఇంకా పెరిగిపోయింది. ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ నిరక్షరాస్యతతో పాటు ఇంకొక విషయం, ఈ మధ్యలో మహిళలు క్యాబినెట్లో లేరు, మహిళలకి ఎటువంటి రిజర్వేషన్ లేవు, మహిళా మంత్రులు లేనటువంటి దేశ చరిత్రలో ఎక్కడైనా ఒక మాకు ఏదైతే 7 దశాబ్దాల పాటు రిజర్వేషన్లు కల్పించారని మీరు గొప్పగా చెప్తున్నారో ఆ రిజర్వేషన్లు ఇవాళ మన చింతూరు వాళ్ళు వచ్చారు కొమ్ము డ్రాన్స్, ఆ పూట కూలిచ్చి ఆదివాసీలు కొమ్ము డ్రాన్స్, కోయ డ్రాన్స్, పచ్చల పండుగ, ఇంకా అన్ని పండుగలకి మనం కావాలి. ఏది అక్కడ హైలైట్ అవ్వాలి, గిన్నెస్ బుక్ ఎక్కాలి, మనని ఫస్ట్ చూపిస్తాం. కానీ వాళ్ళకు ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పించట్లేదు, వాళ్ళకి ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదు. ఆ పూట కూలీలుగానే మన ఆదివాసీలు చూస్తున్నారు తప్ప ఇవాళ ఎటువంటి బడ్జెట్లో కానీ ఉద్యోగాల అవకాశాల్లో కానీ మన ఆదివాసీలకి సంస్కృతి కళారూపాల్లో కానీ మన సంస్కృతి సాంప్రదాయాల్లో కానీ ఎక్కడ కూడా రిజర్వేషన్ల పేరుతో వాడుకుంటున్నారే తప్ప ఐటీడీఏ ఆదివాసీ సదస్సులు కానివ్వండి, అలాగే ఎక్కడ ఏ సీఎం వచ్చినా ఏ పిఎం వచ్చినా
మనం ముందు ఉండాలి. బొమ్మ డ్యాన్స్ ఉండాలా, రాళ్ళ పాటలు పాడాలి. కానీ వాళ్ళు ఆపుకుంటే కూలికి మాత్రం ఉపయోగపడతారు తప్ప ప్రత్యేకంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఎప్పటికీ వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపుదాం, ఆదివాసీలకు అన్ని రకాలుగా ముందుకు తీసుకొద్దాం అని ఏ ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఖచ్చితంగా ఆలోచించేది ఎవరు అంటే మన సోయం బాబురావు గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రం దృష్టికి సమ్మక్క సార్లమ్మ ఆదివాసీల దేవతల సాక్షిగా మిమ్మల్ని ఏ విధంగా అయితే మేము పోరాటం చేసి గెలిపించుకున్నాం, పోరాటం చేసి ఇవాళ జడ్పీటీసీలు గెలిపించారు ఆదిలాబాద్లో. ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా వార్డు మెంబర్లు ఇవాళ ఎంపీనే గెలిపించుకున్నారు. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల్లో మన ఆదివాసీలు ఉన్న దగ్గర ఖచ్చితంగా మన ఆదివాసీ జెండా అక్కడ నిలవాల్సిందే. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క మహిళలు కూడా ఇవాళ అన్ని రంగాల్లో, రాజకీయ రంగాల్లో ముందుంటారు. ఖచ్చితంగా బాబురావు గారు ఏదైతే సంస్కృతి సాంప్రదాయం, మన గిరిజన రిజర్వేషన్లు, మనకు రావాల్సిన విద్య, ఉద్యోగం, వైద్యం అన్ని రంగాల్లో వెనకబడి వాళ్ళ తేనె దుట్టలాగా ఇవాళ విష జ్వరాలు వచ్చి మన గిరిజనులు రాలిపోతున్నారు. ఇవాళ చింతపల్లి, వాడేరు, అలాగే విశాఖపట్నం చూసినట్లయితే కొన్ని వేల మంది చనిపోతున్నారు. మరి ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎట్టిపోతూ ఉన్నాయి? ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఎక్కడ పెట్టారు ఆదివాసీ ప్రాంతాల్లో? మరి వచ్చిన తర్వాత ఎలక్ట్ అవుతున్నారే కానీ ముందు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాలకు తెలియదా? ఇవాళ పిట్టర్లేక రాలిపోయేది ఆదివాసీలు. ఎక్కడన్నా వేరే కులస్తులు ఉన్నారో చూడండి, లెక్కలు ప్రభుత్వం తీయమనండి. ఆ విధంగా ప్రతి రంగంలో కూడా మనం వెనకబడుతున్నాం. అన్ని రకాలుగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇవాళ పొడు భూములు ఇవ్వకుండా రకరకాలుగా మనని మన మీద దోపిడీ చేస్తున్నారు. ఇవాళ వలస ఆదివాసీలు ఇంకా ఇన్ని రకాల రిజర్వేషన్లు ఉన్నా అనంతపురం ఇంకా వలస వెళ్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి, మన చెర్ల నుంచి, విఆర్పురం అటు చింతూరు నుంచి వలస కూలీలుగానే బతుకుతున్నాం. మరి రిజర్వేషన్లు ఎక్కడ ఉపయోగపడ్డాయండి? మనకి ఉపయోగపడి ఎంతమంది వాళ్ళ కూలీలు చేయకుండా, వలస వెళ్లకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ భూమిలో వాళ్ళు రారాజుల్లో బతుకుతూ ఉంటే వాళ్ళ వలస కూలీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇవాళ దుబాయ్ కూడా వెళ్తున్నారు మన ఆదివాసీలు. మరి వేరే కులం వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారా? మరి ఇవాళ వీళ్ళు చెప్తూ ఉన్నారు లంబాడీలు ముచ్చట ఎత్తవద్దు, మేము అడ్డుకుంటాం, మీరు మీటింగులు పెట్టొద్దు అంటున్నాం. లంబాడీల కోసం ఎవరన్నా ఒక్కలు అని తిట్టామా? తిట్టలే. మనకు జరిగే న్యాయాన్ని మనం అడుగుతూ ఉన్నాం. మీరు ఆదివాసీలు అని చెప్పుకుంటున్నారు, ఇవాళ ఫారెస్ట్ ఉద్యోగాలు మీకు వచ్చినాయి, మనది ఒక్క పేరు లేదు 2014. మరి అందరు ఆదివాసీలు అయితే ఏజెన్సీ డిఎస్సీలో మీరు లేరు, మరి మీకు ఎలా ఉద్యోగాలు వచ్చినాయి? మొన్ననే పిఓ గారు 142 మందికి రిటర్న్ చేశారు ఏజెన్సీ సర్టిఫికెట్స్, మీరు చూడండి, మొన్ననే పేపర్లో వచ్చింది, నేను చూశాను. ఆ విధంగా ఇవాళ నువ్వు కడుపుతూ ఉంటే నువ్వు ముక్కితే బిడ్డ బయటకు వస్తుంది, కానీ నేను ముక్కితే రాదు. అన్యాయం మాకు జరుగుతుంది కాబట్టి మేము ఉద్యమాలు చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మహిళా, గిరిజన మహిళా ఆదివాసీ సదస్సులు పెట్టి అన్ని, ఒక్క భద్రాచలమే కాదు మొట్టమొదటి సదస్సు, రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం కూడా ఇలాంటి సదస్సులు పెట్టి మహిళా సదస్సుల ద్వారా మహిళలు చైతన్యవంతం పరిచి ఇవాళ రాబోయే పిల్ల పిల్ల తరాలకి పునాది వేయాలి, వాళ్ళకి భవిష్యత్తు ఉండాలి అంటే ఇలాంటి సదస్సులు పెట్టి మనం మనకు జరిగే అన్యాయాన్ని ఖచ్చితంగా మనం వెంటాడి వాటిని పరిష్కరించేదానికి మనం ఖచ్చితంగా ఉద్యమించాలి. ఆ విధంగా మనం ఎవరికి వ్యతిరేకం కాదు, మనం జరిగే అన్యాయాన్ని మనం నిలదీస్తున్నాం. మన రిజర్వేషన్ మనకు దక్కకుండా ఎవరో కొట్టుకుపోతుంటే కాకుల్లాగా, గద్దల్లాగా, వాటిని వాళ్ళకు దక్కకుండా మన రిజర్వేషన్ మనకు సొంతం కావాలని ఉద్యమాలు చేయాలని పెట్టుకున్నాం తప్ప మనం ఎవరికీ వ్యతిరేకం కాదు. ఆ విధంగా అందరూ ఆలోచించాలి. ఇప్పుడు మా సుధారాణి గారి మాట్లాడింది, ఆమె చూడడానికి పల్లెటూరు మహిళలాగుంది కానీ ఆదివాసీ పిక్నిక్లు అంటే ఒక 10 మందిని వేసుకొని తిరుగుద్ది. మేము వెళ్ళకపోయినా సుధారాణి వచ్చిందని మేము ఫండ్ రాస్తాం. అందరు మహిళలు పోగేసి అన్ని కుల సంఘాలు పెట్టినట్టే మన ఆదివాసీలు కూడా ఆదివాసీ పిక్నిక్లు పెట్టడం, ఈ మొట్టమొదటి సదస్సు పెట్టారు, చాలా సంతోషం. ఇక ముందు ముందు ఇలాంటి సదస్సులు అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గాలు ఖచ్చితంగా పెట్టి మన పోరాటాలు మనం ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కులు సాధించుకోవాలంటే ఇట్లాంటి ఆదివాసీ సదస్సులు పెట్టాలని ప్రత్యేకంగా మా వంతు కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుంది. అలాగే మేము అన్నిట్లో కూడా ఇక్కడ నుంచి భాగస్వాములు అవుతున్నాం. అలాగే 27వ తారీఖు కూడా, 29 ఆదివారం కూడా చర్లలో కోడు భూముల మీద లాయర్స్ అసోసియేషన్ నుంచి మన ఆదివాసీ సదస్సు పెట్టాము. ఎవరెవరికి పోడు భూములు రాకుండా వాళ్ళ భూముల్లో వాళ్ళు కూలీలుగా బతుకుతున్నారో ఆ లిస్ట్ అంతా తీస్తున్నాము. ఆ విధంగా పెద్ద ఎత్తున మేము అక్కడ కూడా పెట్టబోతున్నాం.
అట్టడుగున పడిపోతామండి మనం ఆదివాసులు. ఉద్యమం అందరూ రెడ్డిస్ కమ్మాసేనండి ముఖ్యమంత్రులు. మన ఆదివాసులు ఎందుకు కాకూడదు ముఖ్యమంత్రి? మన ఆదివాసులు ఎందుకు కాకూడదు? నాకైతే అదే ఆలోచన ఉంటుందండి, ముఖ్యమంత్రి మన ఆదివాసులు ఎందుకు కావట్లేదని. ఒక్కలైనా కావాలి, నా ముసల్తనం వచ్చే వరకైనా ఒక్క ఆదివాసినైనా నేను సీఎం చూడాలని కోరికండి నాది. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తేనే చైతన్యవంతంగా మన ఉద్యమంలో మన హక్కులను సాధించుకుంటామండి. చిన్న అవకాశం ఇచ్చినందుకు పెద్ద మహిళలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చట్టాలు మనం పాటించాలి కదా. ఇసుక ర్యాంపులు ఉన్నాయి, తీసా చట్టం ఉంది, ఆ చట్టాలను మనం అరికడుతున్నామా? ఇప్పుడు ఎవ్వరం అరికడతలేము. అరికట్టక మనం దిగజారిపోయినాం. ఎందుకు దిగజారిపోయినాము? మన చట్టాలు మనం తీసుకోకే కదా. అందుకు మనము తీసా చట్టం అంటే ఆ చట్టానికి వేరే నాయకుడు వచ్చి పాట పెట్టుకొని పాడుకొని ఆడ డబ్బు కట్టుకొని కోట్లు సంపాదించుకుంటాడు, అంతస్తులు కట్టించుకుంటాడు. మనకు అంతస్తులు లేవు. పోనీ మన పిల్లల కోసం ఇప్పుడు పోరాడాలి. ఎందుకు మనం ఇప్పుడు ఎట్లనట్లో బతుకుతున్నాం, రేపు మన పిల్లలు ఎలా బతకాలి? ఇప్పుడు డిగ్రీలు బీఈడీలు చేసిన వాళ్ళకే ఉద్యోగాలు లేవు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. రేపు పొద్దుట మన పిల్లలు ఏమి చేసినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు రావు. రావంటే మనం మనమేమో పట్టించుకుంటేనే కదా వచ్చేటి. మన లంబాడళ్ళు తరిమేయాలి, మన ఆదివాసి చట్టాలన్నీ పాటించాలి. పాటించుకుంటే మన మన చట్టాలు మనకు ఉంటాయి కాబట్టి మనం పైకి రాగలుగుతాము. ముగిస్తున్నాను. నా మహిళల చైతన్యాన్ని చూసి చాలా గర్విస్తున్నాను. నేను ఇట్లే ఎప్పటికీ ఇట్లే ఉండాలని భద్రాచలం మన ఐటీడీఏ పరిధిలో ఎక్కడున్న ఆదివాసులందరికీ చైతన్యం తీసుకురావాలని కోరుకుంటున్నా. మన దగ్గరే భద్రాచలం ఐటీడీఏ పరిధిలోనే కాకుండా ఇంకా మన వాళ్ళందరూ వేరే డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళి కొంచెం చైతన్యం చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లా అందరికీ చైతన్యపరిచి అందరినీ తీసుకొచ్చినందుకు అందరికీ నా ధన్యవాదములు. ఇంతటితో ముగిస్తున్నాను. రామదేవి ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్న ఆమె పేరే యుద్ధం చేసింది కూడా మన ఆదివాసీ మహిళే. దీన్ని బట్టి చూస్తే ఆదివాసీ మహిళలే భారతదేశాన్ని ఒకప్పుడు పాలించారు. కానీ ఈరోజు మన కీర్తిని అంత మరిచిపోయి మనం ఇళ్ళకే పరిమితం అయిపోతున్నాం. కాబట్టి ఇలాంటి వనితల్ని చైతన్యం చేయాలని వెంకటలక్ష్మి గారైతేనే మన మహిళా మనులు అందరం కలిసి భద్రాచలంలో ఒక కమిటీ, కొత్తగూడెం కమిటీ, మనుగూరు కమిటీ, ఇల్లందు ఖమ్మం అలా అన్ని మహిళా కమిటీలను ఏర్పాటు చేశాము. కానీ మన ఆదివాసీ గడ్డ భద్రాచలంలో మహిళా శక్తి చాలా చైతన్యంగా ఉంది. దానికి నిదర్శనమే ఈ సభ. ఒక్కసారి చప్పట్లు. చరిత్రలో చూస్తే ఆదివాసీ మూలవాసులమైన మనము మన కొమరం భీమ్ గారు ఉద్యమం చేసి జల్ జంగిల్ జమీన్ అని ఉద్యమం చేసి మనకు ఇప్పుడున్న ఈ చట్టాలు హక్కులు సాధించారు. మనం తర్వాత వాటిని మర్చిపోయి సాప కింద నీరులా మహారాష్ట్ర నుండి వచ్చిన లంబాడీలు కేవలం మన రిజర్వేషన్ కోసం ఇక్కడికి వచ్చి మొత్తం మన రిజర్వేషన్ని దోచుకున్నారు. మనం దాన్ని గుర్తించలేకపోయాం. సుప్రీంకోర్టులో కేసు వేసి మన వాళ్ళు వెళ్తే అక్కడ లాయర్లు అన్నారట కదా, 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చారా, మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా మీ రిజర్వేషను? వాళ్ళు మీ రిజర్వేషన్ అనుభవిస్తున్న సంగతి ఇప్పటికీ గుర్తిస్తున్నారా అని లాయర్లు మనల్ని అండని బట్టి చూస్తే మనం 40 సంవత్సరాలుగా ఎంత కోల్పోయామో తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం ఉద్యమ స్ఫూర్తితో మన రిజర్వేషన్ని సాధించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా రిజర్వేషన్ మీద అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి. మన రిజర్వేషన్ ఇంకా ముందుకు సాగాలంటే మనకి కేవలం ఒకటే, మన సంస్కృతి, మన భాష. ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరాన్ని
మూలవాసుల ఆదివాసుల భాషా సంవత్సరంగా చెప్పింది కాబట్టి మనందరము కేవలం ఆదివాసులమని గుర్తించడానికి కేవలం మన భాష ఒకటే కాబట్టి ఇక నుండి మన పిల్లలకి మన భాష నేర్పితే తప్ప మనం ఆదివాసులమని గుర్తింపు పొందలేము రాను రాను భవిష్యత్తులో ఆదివాసులమని చెప్పుకోవడానికి మన దగ్గర ఏమీ ఉండదు భాష తప్ప కాబట్టి మన భాషని మనందరం నేర్చుకుంటే తప్ప మనం ఆదివాసుల గుర్తింపు పొందము అలాగే తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆవిర్భావానికి కారణం కూడా మన కుమ్రం భీమ్ గారే అంత సాధించి పెట్టారు జల్ జంగిన్ జమీల్ నినాదం స్ఫూర్తితోటే ఈ నీరు నిధులు ఉద్యోగాలని తెలంగాణ సాధించాం ఇప్పుడు మరి మనం కొమరం భీమ్ గారి స్ఫూర్తితోటే మనం ఈ లంబాడీలని ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్న ఉద్యమాన్ని మనం ఉవ్వెత్తున చేస్తే తప్ప మనం సాధించలేము కాబట్టి అందరము ఉద్యమ స్ఫూర్తితో మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతూ అందరం చైతన్యవంతులై అందులో మహిళా శక్తి ఒకసారి సమ్మక్క సారక్కని వారందరినీ గుర్తించుకొని వారి బాటలో నడిచి మహిళా మనలో ముందు ఉండి నడిపిస్తే తప్ప ఈ ఉద్యమము సక్సెస్ కాదు కాబట్టి మనందరం ముందుకు రావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జై ఆదివాసీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన యొక్క ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు అన్నింటినీ కూడా రాజ్యాంగ చట్టబద్ధత లేకుండా ఎస్టీ జాబితాలో కలపబడినటువంటి లంబాడాలని ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే ఒక ప్రధాన డిమాండ్తో ఈరోజు మనం ఈ యొక్క మహిళా చైతన్య సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మహిళా చైతన్య సదస్సు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే మహిళలు తిరగబడితే తలకిందులే ఎందుకంటే ఇప్పటి వరకు మగవాళ్ళ ముందుండి చేస్తూ ఉన్న ఉద్యమాలు కొన్ని కొన్ని ఉద్యమాలు కానీ మహిళా శక్తి ఏంటో మీరు ఈ యొక్క ఎస్టీ జాబితా నుండి తొలగించేటటువంటి అంశంలో తెలియజేయవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది ఎందుకంటే మనం ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు లేకపోతే రాజకీయాలు చేస్తూ ఉండొచ్చు కానీ భవిష్యత్తులో మన యొక్క పిల్లల పరిస్థితి ఏంటి మనం ఎంతో ఆశతో కూలినాలి చేసుకుంటూ మన తల్లిదండ్రులందరూ కూడా మన పిల్లల్ని చదివిస్తూ ఉన్నాం కనీసం చిన్న ఉద్యోగమైనా వస్తుందనే ఒక ప్రధాన ఉద్దేశంతో కానీ ఏజెన్సీలో కానివ్వండి లేకపోతే మైదాన ప్రాంతంలో కానివ్వండి చట్టబద్ధత లేకుండా ఎస్టీలుగా కొనసాగుతున్నటువంటి మన సోదరులు ఎవరు లంబాడీలు మన యొక్క అన్ని అవకాశాలని తన్నుకొని పోతూ ఉన్నారు ఇక్కడ చూడండి ఒకటి ముఖ్యంగా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అన్ని హక్కులు అధికారాలు మన యొక్క ఉద్యమకారులు కొమరం భీమ్ సమ్మక్క సారక్క మరి స్వయం గంగుల్ లాంటి వాళ్ళు ఉద్యమాలు చేసి మనకు ఈ ప్రాంతంలో అన్ని అధికారాలు కట్టబెట్టారు మనం ఈ విధంగా ఒక కంచె ఏర్పాటు చేస్తే అందులో అక్రమంగా సొరబడి మన యొక్క ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు అన్నిటి కూడా తన్నుకొని పోతా ఉన్నారు ఒక ఉదాహరణ చూడండి ఒక పుట్టను చీమలు ఎంతో కష్టపడి తయారు చేస్తాయి కానీ పాము అందులో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి దూరిన తర్వాత ఆ చీమలు ఏం చేస్తాయి పాముని నేను కష్టపడి కట్టుకున్నటువంటి ఈ పుట్టలో దూరితే పుట్టకుండా ఊరుకుంటానా అవునా కాదా అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో కష్టపడి మనం సాధించుకున్నాం మన పూర్వీకులు సాధించారు నా యొక్క ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో సుఖంగా సంతోషంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు పొందాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఎన్నో ఉద్యమాలు చేసి వాళ్ళ ప్రాణాలని అర్పించి మనకు హక్కులు అధికారాలు కట్టబెట్టారు కానీ అక్రమంగా పక్కదారి పడతా ఉన్నాయి కానీ మనం సినిమా చూసినట్టుగా చూస్తూ ఉన్నాం పోతే బోనివ్వండి నాకు ఉద్యోగం ఉన్నది లేకపోతే నాకు వ్యవసాయం ఉన్నది లేకపోతే నాకు వ్యాపారాలు ఉన్నాయని మనం ఊరుకుంటా ఉన్నాం కానీ రేపు భవిష్యత్తులో మన పిల్లల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి మన పిల్లలందరికీ కూడా రోడ్ల మీద
నేను ఇంత చదువు చదివిన కనీసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు నాకు దొరకటం లేదని మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? దానికి కారణం మనమే. పిల్లలు చదివించారు, మన యొక్క ఉపాధి ఉద్యోగ అవకాశాలని తనుకొని పోయేటప్పుడు మీరు ఎందుకు కామ్ముకున్నారు? మనం ఎందుకు మనల్ని ప్రశ్నిస్తారు? రే పిల్లలు ప్రశ్నించారా? ఆ యొక్క ప్రశ్న తల్లిదండ్రులు పిల్లలు మనల్ని అడగకుండా ఉండాలంటే కనీసం మనం ఇదొక మంచి అవకాశం, న్యాయపరంగా పోరాటం చేస్తూ ఉన్నాం, అదేవిధంగా రాజకీయంగా పోరాటం చేస్తూ ఉన్నాం. అన్ని చేసినప్పటికీ కూడా కడుపు మండే వాళ్ళ దగ్గర నుండి ఉద్యమం రావాలి, కడుపు మండే వాళ్ళ దగ్గర నుండి తిరగబడి అడిగే శక్తి ఉండాలి. కడుపు ఎవరికి మండుతూ ఉంది? నాకు మండుతా ఉందా? మీకు మండుతా ఉందా? ఆదివాసులకు అందరికి కూడా కడుపు మండుతా ఉంది. మనం అందరం కూడా తిరగబడి అడగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా మహిళలందరూ కూడా దీని మీద మన యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు ఎవరు తనుకొని పోతున్నారనే ఒక అవగాహన, పూర్తి అవగాహన ఉన్నట్లయితే మాత్రమే మనం చేస్తున్నటువంటి డిమాండ్ నెరవేర్చడానికి మీ నుండే శక్తి బయలుదేరాలి. మీరందరూ కూడా ఒక సమ్మక్క సారక లాంటి వాళ్ళు, ఒక రుద్రమ్మదేవి లాంటి వాళ్ళు కాదా? అందరిలో మరి సమ్మక్క సారక రుద్రమ్మదేవి లాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ మనం ఎప్పటికీ కూడా ఇంట్లోనే సాయంత్రం డ్యూటీలు చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మనందరం కూడా చీపురు పెడితేనే మహిళా శక్తి అనుకుంటున్నాం. కానీ మన మహిళా శక్తి ఆ చీపురులోనే ఉన్నది. ఆ చీపురు ఎత్తవలసినటువంటి సమయం ఆసన్నమైనది. ఆ యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించకపోయినట్లయితే మన అందరం కూడా, ఎందుకంటే మనం బతుకున్నంత కాలం తొలగించాలి, లంబడోల్ని తొలగించాలి, లంబడోల్ని ఎస్టీ జాబితా నుండి మరి ఏబీసీడీలు చేయాలి అని డిమాండ్ చేయడమేనా మన బాధ్యత? అది కాదు. కనీసం ఈ యొక్క 2 సంవత్సరాలు మనం నిబద్ధతతో ఉద్యమం చేసినట్లయితే మాత్రమే మనకు వాళ్ళని తొలగించేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా మరి మన ఉద్యోగస్తులందరూ కూడా కేసు వేసినాం, అందరం కూడా. ఆ కేసు కూడా మరి తెలంగాణ గవర్నమెంట్కి, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి, ఒరిస్సా గవర్నమెంట్కి కూడా మరి సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. వాళ్ళకి సంబంధించిన సోదరులను ఆ విధంగా ఆమోదించలేదు రాజ్యాంగబద్ధంగా. కాబట్టి మనం మీరందరూ కూడా, మనం అనేది కాదు, ముఖ్యంగా మహిళా మనులందరూ కూడా ఉద్యమంలో ముందుండి, ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ ముందుకు కదిలినట్లయితే తప్పకుండా మనం లంబడాలని ఎస్టీ జాబితాలో నుండి ఖచ్చితంగా తొలగించవచ్చు. ఎందుకంటే మీ పిల్లలందరినీ కూడా 9 నెలలు ఎంతో కష్టపడి పోసి కంటున్నారు. 9 నెలలు ఎంతో మరి బాధలు అనుభవించి కంటున్నారు. ఆ కష్టం కంటే ఈ కష్టం ఏమైనా గొప్పదా? ఈ కష్టం ఏమైనా ఎక్కువ? మీరు ఉద్యమంలో ముందుండి నడవలేరా? ఆ శక్తి సామర్థ్యాలు మహిళలకు లేవా? మీరు ఉద్యమం చేయలేరా? ఆ శక్తి మా మగవాళ్ళకంటే ఆడవాళ్ళలోనే ఎక్కువ ఉన్నది. చూస్తేనే చూడండి చరిత్ర, సమ్మక్క సారక్క ఎవరు? మరి రుద్రమ్మదేవి ఎవరు? మరి మా మగవాళ్ళలో ఎవరైనా ఉన్నారా? అంతా ఉన్నారా? మాకు చూస్తే కొమరం భీమ్ గారు ఒకరే కనబడుతున్నారు ఆదర్శం, అవునా కాదా? కానీ మీరు ఈరోజు ఆ విధంగా వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ఉద్యమంలో ముందడుగు వేయకపోయినట్లయితే, ఉద్యమంలో ముందుకు దూకపోయినట్లయితే మన పరిస్థితి ఆగమ్య గోచరం. మనం బతుకున్నంత కాలం మరి వాళ్ళు తీసేయాలా, తీసేయాలా, ఇదేనా మన పాట? ఏమైనా పాట పాడుతూ ఉండడానికి పాట ఏమైనా? పాట కాదు, మన కడుపు మంట. ఈ యొక్క ఎందుకంటే మన ఉద్యమ నేత స్వయం బాబురావు గారు కూడా మహిళా మనులు ముందడుగు వేస్తే తప్ప ఈ యొక్క లంబడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించలేము. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉద్యమంలో ముందుండి నడిచేటటువంటి ఉద్యమ
మహిళా మనులు ముందుకు రావాలనే ఒకే ఒక ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే పిలిపించామంటే రాత్రి కావచ్చు, పట్ట పగర కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, అందరికీ ఏమున్నాయి, ఒక్క నిమిషంలో సమాచారం చేరేటటువంటి సమాచార వ్యవస్థ ఉన్నది. ఏంటది, సెల్ ఫోన్ వాట్సాప్ కదా. సెల్ ఫోన్ వాట్సాప్లో ఒక్క మెసేజ్ ఇవ్వగలిగితే అర్ధరాత్రి అయినా సరే నిద్రలో అయినా సరే మనం లేచి రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే అర్ధరాత్రి రోడ్ల మీద రావాలంటే మేము రాలేము. ఎందుకు చెప్పండి, అవునా కాదా. కానీ అర్ధరాత్రి అయినా సరే లే అంటే మేమందరం కూడా లేచి రావాల్సింది, అవునా కాదా. ఆ యొక్క శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. మన యొక్క శక్తి సామర్థ్యాలని మనం తక్కువ అంచనా వేయగలుగుతున్నాం కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఉద్యమంలో ముందుకు రాక, ఉద్యమం ఏ విధంగా ఉన్నది, కింద ఇస్త్రీ చేసినట్టుగా కింద ఉంటుంది కదా. ఉద్యమం పైకి లేవాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, మహిళా శక్తి ఏంటో తెలియజేయాలి. మహిళా శక్తి బయలుదేరకపోతే ఉద్యమాలు యువ ఎత్తున లేచినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. ఉందా ఎక్కడైనా, తప్పకుండా మీరు అందరు కూడా. ఎందుకంటే ఉద్దేశం ముందు చెప్పిన తర్వాత మరి మన మహిళా మనులు, మహిళా నాయకులు అందరూ కూడా మాట్లాడతారనే ఉద్దేశంతోనే నేను కొంత నా యొక్క ఉద్దేశం, నా యొక్క ఉద్దేశం కాదు, మన యొక్క జాతి ఉద్దేశం, మన యొక్క ఉద్యమ బిడ్డ సోయం బాబురావు గారి యొక్క ఉద్దేశం మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను మీ అందరి యొక్క అనుమతితో, మీ యొక్క అధ్యక్షురాలి యొక్క అనుమతితో మరి నాకు తెలిసినటువంటి విషయాలు చెప్పాను. కాబట్టి దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మిమ్మల్ని, ఎందుకంటే నేను చెప్పడం కాదు కానీ మీరు రాత్రి అన్నం తిన్న తర్వాత పడుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు ఆలోచించండి నేను చెప్పింది. కళ్ళు మూసుకొని పడుకున్న తర్వాతే మీరు ఆలోచించిన తర్వాత నాకు ఫోన్ చేయండి, ఎందుకంటే అందరి దగ్గర దాదాపు ఉంటాయి. పడుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు గొంది వెంకటేశ్వరులు చెప్పింది కర్తా కాదా, మన యొక్క హక్కులు, అధికారాలు, విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామా లేదా, ఎవరు దోచుకొని పోతున్నారు, మన బిడ్డల పరిస్థితి భవిష్యత్తులో ఏంటి, మన ఉద్యమంలో ముందు దూకాల వద్దా, ఒక్కసారి మీరు పడుకున్న తర్వాత ఆలోచించండి. రేపటి నుండి మీరే మన ఉద్యమంలో పోదాం, ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఎప్పుడు కార్యాచరణ మరి ఇస్తారు, ఎప్పుడు పిలిపిస్తారని మీరే ఎదురు చూడాలి. ఒక్కసారి దయచేసి మన అందరం కూడా మనసు పెట్టి ఆలోచించి ఉద్యమానికి, ఉద్యమంలో ముందుండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, అధ్యక్షుల వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రతి ఒక్కరము ఈ చైతన్యం గురించి ఎలా చేద్దాం, ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు కదా, అవునా. అయితే మనం ముఖ్యంగా ఏంటంటే యువత, ఇప్పుడు మనము యువత మీదే ఆధారపడి ఉంది, మన సమాజం మొత్తం యువత మీదే ఆధారపడి ఉంది. కాబట్టి మన ఉద్యమంలోనే యువత ఎక్కువగా భాగస్వామ్యం కావాలి. ఎట్లంటే ప్రతి విద్యార్థి రేపటి భవిష్యత్తుకి తనకి ఉద్యోగం రావాలన్నా ఏం రావాలన్నా మెయిన్ యువత మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి యువత ముందుకొచ్చి చైతన్యం కావాలి. అలాగే మన మహిళలు, ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి మహిళ, ప్రతి ఒక్క మహిళకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ సదస్సుకి మా ప్రతి ఒక్క మహిళ చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే ఇంట్లో పనులు చూసుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మన జాతి కోసం ప్రతి ఒక్క మహిళ చైతన్యపరుస్తూ ప్రతి ఇంటికి తిరుగుతూ మనము ఎలా చే ఈ సభకి ప్రతి ఒక్క మహిళ సహకరించారు. అలాగే ప్రతి ఎంప్లాయ్ అసోసియేషన్లో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మామూలుగా టీచర్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు సహకరించారండి. అలాగే రాజకీయ ప్రతినిధులు కూడా ఈ సభకు సహకరించారండి. ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలండి. అయితే మనము ఇప్పుడు మన ముందు ఏముంది, మహా ఉద్యమం ఉంది. ఈ ఉద్యమం మన విజయవంతం కావాలంటే మన ఎంపీ బాబురావు గారు సారు వాళ్ళు ఒక్కరి వల్ల అవుతుందా,
మనమందరం కలిసి కట్టుగా ఉండి మనందరం చెయ్యి చెయ్యి కలిపి బాబురావు సార్కి చేయితనిస్తేనే ఈ ఉద్యమాన్ని మనం విజయవంతం చేయగలము. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఎంపీ బాబురావు గారు పార్లమెంటులోని ప్రశ్నించడం జరిగింది. ఎట్లా? చట్టబద్ధత లేని ఈ లంబాడీలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి బాబురావు గారు పార్లమెంట్లోని మాట్లాడారు. అది మన ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈ చాలా మీటింగులు మీరు వినే ఉంటారు, చాలా మీటింగులు మీరు అసలు ఏంటన్నది తెలుసుకునే ఉంటారు. కాబట్టి మనము ఈ ఉద్యమంలోని ప్రతి ఒక్కరము పాలు పంచుకొని ఎట్లంటే మనకి ఏ సభలు పెట్టుకోవాలన్నా ఏం పెట్టుకోవాలన్నా మనకి ఎక్కడికక్కడికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు సారు అనుకున్న టయానికి రాలేకపోవటం కూడా కారణం అడ్డంకులే. అడ్డంకులన్నింటినీ ఛేదించుకొని మనము ఒక ఉద్యమం బాట పట్టాలి అంటే ఏముంది? మన ఆదివాసులు అంటే ఏంటి? ప్రకృతి బిడ్డలం, అవునా? అవునా? కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఎట్లంటే మన ఆదివాసులకు ఎట్లంటే ప్రకృతికి చాలా సంబంధం ఉంది. మన ఆదివాసులు మనం ఎట్లంటే ఒక చెట్టుని కానీ ఒక రాయిని కానీ పూజించి దేవుడిగా పూజించుకుంటాం. అందులోనే దేవుణ్ణి మనం చూసుకుంటాం. అట్లానే మన ఉద్యమానికి నాయకుడు ఎవరు? నాయకుడు అంటే సమయానికి రాలేకపోయినా సరే మనం ఉద్యమ స్ఫూర్తిని మాత్రం కోల్పోవద్దు. ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితోటి ముందడుగు వేయాలి. అట్లానే ఇప్పుడు మనమందరము బాబురావు సార్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ వేసి ఉండాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. సార్ ఆరైనా ఏడైనా తప్పకుండా మన దగ్గరకు వస్తారు. కాబట్టి మనము బాబురావు సార్ వచ్చేంత వరకు మనందరం ఎదురు చూస్తూ ఉండాలని మీ అందరికీ మెనవ్ చేసుకుంటున్నానండి. అట్లానే మహిళా చైతన్య శక్తి ఒక భద్రాచలమే కాదండి, మన తెలంగాణ కాదండి, మనము జాతీయ సదస్సు కూడా చేపడుతున్న మహిళా శక్తిని. మన మీద చాలా బాధ్యత ఉంది. ఎట్లంటే ఈ మహిళా శక్తి అనేది, ఆదివాసి మహిళా చైతన్య శక్తి అనేది మనము జాతీయ సదస్సు నిర్వహించుకుందామనుకున్నాము. ఆ సదస్సు కోసం మనం ఛత్తీస్గఢ్ గవర్నర్ గారిని కలవటం జరిగింది. మేడం గారు ఆ సదస్సుకి డేట్ ఫిక్స్ చేస్తానని చెప్పారు. అలాగే రాష్ట్ర స్థాయి మీ తెలంగాణలోనే కాదు, మీరు ఎందుకో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించకూడదు అన్నారు. కాబట్టి త్వరలోనే మనము జాతీయ స్థాయి సదస్సు కూడా నిర్వహిస్తున్నాము. మనకి గవర్నర్ మేడం గారి డేట్ అపాయింట్మెంట్ దొరికితే మనము ఆదివాసి మహిళా చైతన్య శక్తి జాతీయ స్థాయి సదస్సు కూడా నిర్వహించబోతుంది. కాబట్టి మనకి బాధ్యత పెరుగుతుంది. జాతీయ స్థాయి సదస్సు మనం నిర్వర్తించాలంటే ప్రతి ఒక్క మహిళ కష్టపడాలి, అలాగే ప్రతి ఒక్క వ్యక్తి మనకి సహకారం కావాలి. ఉద్యోగస్తుల సహకారం కావాలి, రాజకీయ ప్రతినిధుల సహకారం కావాలి, వ్యాపారస్తుల సహకారం కావాలి. అలాగే ప్రతి ఒక్కరు సహకారం తీసుకుంటూ మనము మన మహిళా శక్తిని ముందుకు తీసుకుపోదాం. ఎందుకంటే అందరం కలిసేకట్టుగానే ఉందాము, విభేదాలు ఏమొద్దు. మనం ఎట్లంటే మనకి అనేక సంఘాలు ఉన్నాయి, అయినా సరే అన్నింటినీ కలుపుకొని ముందుకు పోదాం. అన్ని పార్టీలు ఉన్నాయి, అన్నింటినీ కలుపుకొని ముందుకు పోదాం. ఎందుకంటే మనము ఆదివాసి మహిళా చైతన్య శక్తిని జాతి ఐక్యత కోసమే మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా జాతి ఐక్యతని పెంచడం కోసమే మనము ఆదివాసి మహిళా చైతన్య శక్తిని ఏర్పాటు చేసుకున్నాము. ఆ జాతి ఐక్యత పెంచడం కోసం ప్రతి మహిళ కష్టపడాలి. అక్కడ ఉద్యోగస్తులే కాదు, గృహిణులు. ఇప్పుడైతే ఈ ప్రతి క్షణం గృహిణులు ముందుండి చైతన్య శక్తిలో పనిచేస్తున్నందుకు ఈ సదస్సుకి కష్టపడి పనిచేసిన ప్రతి మహిళకు నా యొక్క ధన్యవాదాలండి. అలాగే విద్యార్థులకి, యువతకి ముఖ్యంగా నేను కోరుకుంటుంది ఏంటంటే, మనం ఎంత కష్టపడ్డా మనకు ఉద్యోగాలు రావట్లే, మనం ఏం చేస్తే ఎలా, మనం ఎలా పైకి వస్తాం అని చెప్పేసి ప్రతి యువత ఆలోచించవలసిందిగా కోరుచున్నానండి. ఎందుకంటే మనకి ఐటీడే లోన్స్ కానీ ట్రైకర్ లోన్స్ కానీ ఎవరు అప్లై చేసేయట్లేదు. ఆ రకంగా కూడా మనం బిజినెస్లో ఎలా రాణించాలని చెప్పేసి యువత ఆ విధంగా కూడా ఆలోచించాలని కోరుచున్నాను. ఎందుకంటే
మనకి మనకి జాబులు లేవు, మన ఫైనాన్స్ తో ఎట్లా సెటిల్ అవ్వాలి అనేది యువత మీదే ఉంటుంది. కాబట్టి యువత మనము బిజినెస్ లోని రాణించాలని చెప్పేసి ఏదైనా సరే మనం ఏ పని చేయడానికైనా వెనకాడద్దు. మనకున్న ట్రైకర్ లోన్స్ కానీ ఐటీడీలో ఉన్న లోన్స్ కానీ ప్రతి ఒక్కరు వినియోగించుకునేటట్టు ప్రతి విద్యార్థి ఆలోచించండి. ఓకే, మనకి జాబ్ గవర్నమెంట్ జాబ్ వస్తే దానికి మించిన ఆనందం ఉండదు, కానీ మన ఫైనాన్స్గా సెటిల్ అవ్వాలంటే ఎట్లా అన్నది ఫస్ట్ ఆలోచించండి. ఎందుకంటే మన ఫైనాన్స్గా చాలా వీక్, కానీ అందరం కలిసికట్టుగా ఉంటే మనం దేన్నైనా సాధించగలం. చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఎట్లంటే ఎస్టీ జాబితా నుంచి లంబాడీని తొలగించడం చాలా కష్టమేమో, వాళ్ళు ఎక్కువ మంది మన తక్కువ మంది, అసలు ఇది సాధ్యమేనా అని చాలామందిలో అనుమానాలు ఉండొచ్చు. ఎందుక అనుమానాలు ఏం పెట్టుకోవద్దండి, మన ఎస్టీ జాబితాలో నుంచి లంబాడీలని తొలగిస్తాం. ఎందుకంటే వాళ్ళకి చట్టబద్ధత లేదు, ఎందుకంటే 100%కి 1000% మనం సాధిస్తాం. మనం అనుకున్న విషయాన్ని 1000% సాధిస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లంటే కురుక్షేత్రాన్ని ఆలోచించండి. పాండవులు ఐదుగురే, కౌరవులు ఎంతమంది, విజయం ఎవరికి వచ్చింది, పాండవులకు వచ్చింది. అలాగే మన ఆపోజిట్ వ్యక్తులు లంబాడీసు చాలామంది ఉండొచ్చు, మన ఆదివాసులు తక్కువ మంది ఉండొచ్చు, కానీ మన న్యాయ పోరాటం మనం న్యాయ పోరాటం కాబట్టి మనం తప్పకుండా విజయం సాధిస్తాం, అందులో డౌట్ లేదు. కాబట్టి అందరూ ఏంటి ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేంత వరకు అందరం కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా పనిచేస్తూ చెయ్యి చెయ్యి కలుపుతూ అందరం ఐకమత్యంగా ఉంటూ మనము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాము. ఏ ఒక్క వెళ్ళే ఉద్యమం ముందుకెళ్ళదు, ప్రతి ఒక్కరూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. మన పోరాట యోధుల్లో చూసుకోండి, స్వయం గంగులు గారు, బీర్చా ముండా, కౌరం భీమ్ గారు, వాళ్ళందరూ ఒక్కరే. కానీ ఉద్యమం ఎలా వెళ్ళింది, మనకు ఆదివాసి అంటే కౌరం భీమ్ గారే కనబడతారు, కొమరం భీమ్ దాదానే కనబడతారు. అట్లానే మీలోని ప్రతి ఒక్కరిలో ఒక కొమరం భీమ్ లేడా? ఉద్యమం చేయాలంటే మనకి ఉద్యమ నాయకుడే ముందుండాలా? మనము ఉద్యమానికి ప్రతి ఒక్కరూ ఆలోచించలేమా? మీరే ఆలోచించండి. కొమరం భీమ్ స్ఫూర్తితోని మనము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. 40 సంవత్సరాల నుంచి అనధికారికంగా 1956లో ప్రపోజల్ లేకుండా రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ గెజిట్లో రావడం జరిగింది. గెజిట్లో వచ్చిన తర్వాత 76లో కలపడం జరిగింది. అతని యొక్క మొత్తము ఫోటో స్థా పెడితే అక్కడ ఉన్న కలెక్టర్ సంఖ్య మాత్రం అందులో ఇరికించాడు. మన సంస్కృతిలో మన అన్నింటిలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు కాబట్టి ఆ బొమ్మను కాలబెట్టిన తర్వాత ఇది శురువైంది. మనకేమైంది తెలిసితే 40 సంవత్సరాల కింద డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే రాజ్యాంగంలో 342 ప్రకారంగా ఏ కులాన్ని కలపాలన్నా తీయాలన్నా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అది ఎంక్వైరీ చేయాలి, ఆ ప్రపోజల్స్ స్టేట్ గవర్నమెంట్దా సెంట్రల్ గవర్నమెంట్ పోవాలి, అది వెరిఫికేషన్ తర్వాత ఇవ్వాలి. లంబాడి వాళ్ళు 56లో వచ్చి ఇంక్లూడ్ అయిన 56లో ఏ ప్రపోజల్ లేక ఇంక్లూడ్ అయ్యి ఇప్పటి వరకు కూడా మన మొత్తం మన జీవితాలు కానీ ల్యాండ్స్ కానీ అన్నీ పోయినాయి, మన పరిస్థితి ఏంటి అని జరుగుతూ ఉన్నది. మన సంఘాలు కానీ మన నాయకులు కానీ మనల్ని పట్టించుకోకుండా వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు కూడా వాళ్ళకు వత్తాసు పలుకుతూ ఉన్నది. మన ఎమ్మెల్యేలు కానీ మన ప్రజాప్రతినిధులు కానీ లంబాడ పండుగలను ఎగురుతూ ఉన్నారు, కానీ మన కాడికి వచ్చి ఎవరు కూడా సపోర్ట్ కానీ మద్దతు కానీ పలికే పరిస్థితి లేదు. వాళ్ళ తీసు పండుగలు ఎగురుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం పరిస్థితి. ఏ పరిస్థితి మనకు ఎవడు కూడా గతి ఎవడు కూడా మనకు చేసే పరిస్థితి లేదు. మనకు ఎవరు ఎవరు సాధించాలి, మనకు మనం సాధించాలి. కాబట్టి మనం అందరం కూడా సోయం బాబురావు గారికి మనం సపోర్ట్ చేసి ఒకటే తుడుం దెబ్బ ఒకటే ఆదివాసీల ఉద్యోగుల సంఘం ద్వారా మనం సాధించాలి, కోర్టు యొక్క మనం గెలవాలి,
మనం ముందు పోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చే పెద్దలకు నా యొక్క నమస్కారం. దాని మీద కూడా మనడు కలిసికట్టిగా వాదవాలింజకెచ్చి మనడు ఎవరిని ప్రోత్సహించినాకే ఈరోజు మనడిగా సమావేశం పెడతాడు. అదేవిధంగా బాబురావు దాదాలు కూడా బాబురావు దాదాలు కూడా దీనికోసం మనందరి కోసం కూడా చాలా ప్రయత్నంతో మామిన్నాడు. ప్రతి ఒక్కరోజు కూడా ఓను ఉంచకుంటాను, ఒకరోజు ఒకరు నాటి మన్నకుంటాను కూడా, ప్రతి ఒక్కరోజు నాటి నరక పయ్యలు కూడా ఓను నిద్రహార మాని మలను మన పిల్ల అన్యాయం ఆశం చెందరు, లంబడి వారి వాసిమలను మన ఉద్యోగ తన్ని అవసరం దొరించే కెచ్చిమల్లాను, అందరికి ప్రోత్సాహం పెంచడం కోసం ఓండు ప్రతి ఒక్క రోజు ఒరొరు నాటి ఒరొరు గ్రామం సందర్శించారు మిన్నోడికు ఓనుకు చాలా నా ధన్యవాద కెచ్చను బాబురావు అన్నకు. అందరూ కూర్చోవాల్సింది నా కోరుతా ఉన్నా మహిళ అందరూ కూర్చోవాలి ప్లీజ్ అందరూ కూర్చోవాలి కళాకారుల అబ్బాయిలు మీరందరూ కూర్చోవాలి వెనక వాళ్ళకు కనిపించాలి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి లేకపోతే సైడ్ వెళ్ళండి సైడ్ వెళ్ళి తీయండి ఫొటోస్
సైలెంట్ సైలెంట్ ఉన్నారు అందరూ. ఎంకరేజ్ ఎంకరేజ్ చేయండి. సైలెంట్ సైలెంట్ ఉన్నారు అందరూ. ఎంకరేజ్ ఎంకరేజ్ చేయండి.
Thank you.
చరసాల వెనుకన హింసించి కొట్టిన వందే మాతరం గీతాన్ని పాడిన ఈలో కను మూసిపోయిన జాతీయ జెండలో రంగులై ఒదిగిన పడమట డోలీ పడమట డోలీ